అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండో రోజైన ఆదివారం కొనసాగుతుంది. అక్రమ మైనింగ్ నిలిపేసే వరకు వెనుతిరిగేదే లేదని సత్యాగ్రహ దీక్ష ఆగదని ఆయన తేల్చి చెప్పారు. శనివారం రాత్రి నుంచి రుస్తుం మైన్లోని ఓ రచ్చబండపై సోమిరెడ్డి దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. రుస్తుం భారత్ మైకాగనులో క్వాడ్జ్ అక్రమ తవ్వకాలను ఆయన పరిశీలించి శనివారం నుంచి అక్కడే బస చేశారు. రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లో దోమల నడుమ కనీస వసతులు లేకపోయినా పట్టుదలతో దీక్షను కొనసాగిస్తున్నారు. సోమిరెడ్డి నిరసన దృష్ట్యా మైన్ తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. సోమిరెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ప్రజల్లో అనూహ్య స్పందన లభించింది. జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, పాసం సునీల్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలన్రెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కోటన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ మస్తాన్ యాదవ్ ఒక్కొక్కరుగా వచ్చి సోమిరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తాగితే బంగారం పోయే రోజులు కరెక్ట్గా ఇంకొక మూడు నెలలుగా కరెక్ట్గా ఒక రెండు నెలల నుంచి తెల్ల బంగారం కానీ నెల్లూరులో డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద మైన్స్ డిపార్ట్మెంట్ వరకు కలెక్టర్లు అయితే ఏమి ఎస్పీలు అయితే ఏమి అందరూ పుష్కలంగా చాలా సంతోషంగా మీరు అనుకుంటున్నారేమో నెల నెల మామూళ్ళని ఆ రోజులు పోయాయి. నెల మామూళ్ళ రోజు పోయి చాలా రోజులైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హాఫ్ టికెట్ రోజు మామూళ్ళు లెక్కకు వచ్చేసినాయి అని కూడా మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలి. మీకు మనవి చేస్తాను. ఈరోజు తెల్ల బంగారం, క్వార్ట్జైట్, వైట్ స్టోన్ హైకోర్టు ఆర్డర్ ఉంది ఆపమని. ఎస్పీ గారు పట్టించుకోరు, డిఎస్పీ పట్టించుకోడు, సిఐ పట్టించుకోడు, ఎందుకు పట్టించుకోవట్లేదని ఒక్కసారి నెల్లూరు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వెళుతున్నాయి కాబట్టి. సాయంకాలానికి సంచిలో డబ్బులు వెళుతున్నాయా లేదా, లేకపోతే ఎస్పీ ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదని మేము అడుగుతున్నాం. రెండే కారణాలు ఉండాలా, నువ్వు భయస్థుడు అన్నా ఉండాలా లేకపోతే లంచగుండేవన్నా అయిందా. నువ్వు భయస్థుడు కాదు, నువ్వు నెల్లూరు అల్లుడివి ఎస్పీ గారు. మా నెల్లూరు వాళ్ళు జనరల్గా అల్లుడిని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఏ సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాం కాబట్టి నీకు భయం ఉందంటే నేను ఒప్పుకోను. ఎస్ యూ కాబట్టి ప్రతిరోజు కూడా గూగుల్ ఫోటోలు అది పనిగా డేట్ వైజ్ కూడా తెప్పించి అది ముద్ర వేయించి అంటే ఈ ఎప్పుడో అంటారు కాబట్టి అవి కూడా ఢిల్లీలో ముద్ర వేయించి ఈ గూగుల్ ఫోటోస్ ద్వారా టోటల్ ఎక్స్కవేటెడ్ అమౌంట్ ఎంత, టోటల్ రెవెన్యూ ఎంత, ఒక్కొక్కరికి బెత్తం పెట్టి అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా మనవి చేస్తున్నా. నేను అడుగుతున్నా, చంద్రమోహన్ రెడ్డి ఒకటిన్నర రోజు నుంచి ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడనే ఉన్నారు, ఏమయ్యా ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఒక మీరు చేయాల్సిన పని, మీరు చేయాల్సిన పని ఒక ఎక్స్ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన వచ్చి పోరాడుతూ ఉంటే ఒక్కడ ఫోన్ కూడా చేయడా, పట్టించుకోరా? ఏ ఇంకా పాపం కలెక్టర్ బాధపడుతున్నాడేమో, బయటికి చెప్పుకోలేకున్నాడు మా కలెక్టరు. బా ఈరోజు డబ్బులు రాలేదే, బా ఈ చంద్రమోహన్ రెడ్డి అనవసరంగా వచ్చాడే, ఇబ్బంది పెడుతున్నాడే, మాకు రోజు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయే అని బాధపడుతున్నారా నేను అడుగుతున్నా. ఇదేనా వ్యవస్థ, ఇదేనా తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పనిచేశారే, ఇదే విధంగా పనిచేశారా అని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయకత్వంలో ఇదే విధంగా పనిచేశారా కలెక్టర్లు ఎస్పీలు? బెండు తీసేవాడు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ఈ విధంగా పనిచేస్తే. కాబట్టి ప్రభుత్వం రాగానే వెంటనే యాక్షన్ ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, భయపడేదే లేదు, తగ్గేదే లేదు, దోపిడీ ఆగాలి. లేదు మేము కొనసాగిస్తామంటే ఓ పని చేయండి, ఓ ఫ్లెక్సీ ఒకటి పెద్దది వేసేసేయండి. ముఖ్యమంత్రికి ఇంత పర్సెంటు, మైన్స్ మంత్రికి ఇంత పర్సెంటు, లోకల్ ఎమ్మెల్యే కాకాణి గారి గోవర్ధన్ రెడ్డికి ఇంత పర్సెంటు, పర్సంటేజీలు రాసి ఓపెన్గా చేయండి. ఇది ఓపెన్ దోపిడీయే కదా, సిగ్గెందుకు, మోమాటం ఎందుకు?